నల్లలో నీళ్ళు వస్తుంటే అన్నిటికీ ఆరోగ్యమే. బట్టలకు, తానాలకు, తాగటానికి అన్నిటికీ ఆరోగ్యం ఉంటుంది. నల్లలు వచ్చిన అలసంది బావిలో పంటి పోవు లేదు, ఎత్తుకొచ్చు లేదు, నీళ్ళు మోసు లేదు అని అనుకుంటాం. ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తున్నాయి వాటర్. ఎప్పుడు వాటర్ అంటే అప్పుడు వస్తున్నాయి. మళ్ళీ మేము తాగేటి డైరెక్ట్ ఫిల్టర్ వాటర్. స్నానం చేయడానికి ఫిల్టర్ వాటరే, బట్టలు పిండడానికి ఫిల్టర్ వాటరే, త్రాగడానికి ఫిల్టర్ వాటరే. ఇప్పుడు ఈ నాలుగవ హరితహారం కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు ఇవే ఉన్నాయి. అటు అక్కడ మాడి చెట్టు ఉంది, ఇటు ఒకటి ఉంది. ఖర్జూర చెట్లు నాలుగైదు దాకా ఉన్నాయి. గోరింటాకు చెట్టు ఉంది, అలా రెండు దానిమ్మ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మేము గవర్నమెంట్ ఇచ్చినవి పెట్టుకున్నాం. హరితహారం ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రజలు ఇంటి ముందే వాళ్ళు ఒక జంగల్లో ఉండేటట్టు, ఒక అడవిలో, అడవి ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఆస్వాదించదగిన విధంగా చేశారు. మరి ఆ ఫలితాలను కూడా మా ప్రజలు అనుభవిస్తున్నారు. అందరు ఊర్లో పెట్టారు చెట్లు ఇంట్లో. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా కూడా మేము మా గ్రామంలో, ప్రతి మా గ్రామానికి ఉన్నటువంటి నాలుగు వైపులో ఉన్నటువంటి రోడ్లకు కూడా ఇరువైపులా చెట్లను నాటడం జరిగింది. బిందె పట్టుకొని చాలా దూరం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఈరోజు నీళ్లు ఇంట్లో నల్ల తింపుకుంటే నీళ్ళు వస్తున్నాయి మేడం. ఇంతకంటే హ్యాపీ ఇంకేం కావాలి మేడం? కరెంటు కానీ ఏ ఈ ఇంట్లో అయిన పనులు మాత్రం మాకైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఇంటికి ఐదు చెట్లు, ఇంటికి ఐదు చెట్లే కాదు మేడం, బావి దగ్గర కూడా పది పది చెట్లు పెట్టుకున్నాం. హరితహారం విలేజ్ మొత్తం హరితహారం. మన స్కూల్ నుంచి మొదలు పెడితే అంతా ఏ టు జెడ్ అక్కడ కొనా ఇల్లు నుంచి ఇక్కడ కిలోమీటర్ వరకు ఒక్కొక్క బిందె పట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. సడన్ సర్ప్రైజ్ అనిపిస్తుంది, నిజంగా ఊహించలేము. కూర్చొని ఆలోచిస్తే ఇదంతా నిజమేనా, అక్కడనే మోరి, అక్కడనే పెంటకుప్ప, అంత అక్కడనే మరుగుదొడ్లు అక్కడనే అని. మరుగుదొడ్లు ఫస్ట్ కట్టించి మళ్ళీ అంతా తీసేసుకొని మళ్ళీ మరుగుదొడ్లు ఇంటింటికి మళ్ళీ సపరేట్ ఇవ్వడం అది మా కళ. బాత్రూము, పాయకాణలు, పండ సంకీళ్ళు, ఐసలు అన్నీ చాలా మంచిగా ఉన్నదని నా ఆత్మకు చెప్తా. అనుకోలే అనుకోకుండా వచ్చింది అయ్యా, అనుకోకుండా వచ్చినాయి, వస్తున్నాయి. సిద్దిపేటలో కని విని ఎరగని అభివృద్ధికి ఇదే తార్కాణం. ప్రజల మాటల్లో వినిపిస్తుంది ఇదే. గ్రామ గ్రామాల్లో కనిపిస్తుంది ఇదే. మిషన్ భగీరథ నీటి విప్లవం ఇంటింటికి చేరింది. గడప గడపకు గోదారమ్మ వచ్చింది. గ్రామ గ్రామాల్లో పచ్చని చెట్లు, మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. హరితహారం ద్వారా దాదాపు 10 కోట్ల మొక్కలు నాటిన వైనం కనిపిస్తుంది. 2 పడకగదుల నివాస గృహాలతో, 24 గంటల విద్యుత్ సరఫరాతో, సిమెంటు రోడ్లతో పట్టణాలను తలపిస్తున్నాయి ఇక్కడి గ్రామాలు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన నీటి సరఫరా జరుగుతోందిప్పుడు. ఒకప్పుడు నీటికి నోచుకోలేని ఇక్కడి ప్రజలు ఇప్పుడు 24 గంటల నీటి సరఫరాతో ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఇదే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి స్వప్నం, సంకల్పం. వారు 2014లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లో, ప్రతి నల్లాలో నీళ్లు రావాలన్నది వారి ఆశయం. ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి అపర భగీరథ అవతారమెత్తారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు పైప్ లైన్లు అన్నీ పోయినాయి, తీసేయడం జరిగింది. దాదాపు మా విలేజ్లో ఒక దాదాపు 2-3 మంత్స్ పట్టింది మొత్తం. మొత్తం అన్ని సెట్ చేసే వరకు అన్ని రోజులు వాటర్ రాకపోతే మేము చాలా అవస్థ పడి ట్యాంకర్లతో కొట్టినాం వాటర్ మొత్తం విలేజ్. ట్రాక్టర్లను తీసుకుని ట్యాంకర్ తర్వాత 2 ఇయర్స్, అప్పుడు ఒక 3 నెలలు ఇబ్బంది పడ్డాము, కానీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సిద్దిపేటకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 20-25 సంవత్సరాల క్రితమే ప్రతి ఇంటికి కూడా నీళ్లు తాగిపించేటువంటి స్కీమ్ తీసుకొచ్చి మిషన్ భగీరథ కార్యక్రమం ఎప్పుడో కూడా మాకు చేశారు సిద్దిపేటలో.
సిద్దిపేటలో చేశారు, ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇచ్చారు అతను. ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని మరి మా సిద్దిపేట ప్రజలకు ఎట్లయితే నీళ్లు తాగిపించారో అదేవిధంగా రాష్ట్రమంతా కూడా తాగిపోయారనేటువంటి ఒక సంకల్పంతో ఇప్పుడు మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అని పెట్టి తాగిపోయడం జరుగుతుంది. ఈ మిషన్ భగీరథ తోడుగా వాటర్ ఏ విధంగా అయితే వచ్చినో వాటిని మళ్ళీ గ్రౌండ్లోకి పంపేయడానికి మాకు మంత్రి గారు మంచి సూచన చేసి హరీష్ రావు గారు ఇంకుడు గుంతలు పెట్టడం జరిగింది. ప్రతి ట్యాప్ దగ్గర ఇంకుడు గుంత ఉంటుంది మాకు షోక్ పిట్. ఒకవేళ వేస్ట్ అయిన వాటర్ బట్టలు విండి స్నానం చేసిన వాటర్ ఇంకుడు గుంతలకు వెళ్తాయి, అంటే మళ్ళీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ప్రతి హ్యాబిటేషన్కి రీచ్ అవుట్ కావడము, ప్రతి హ్యాబిటేషన్లో ఇంత ఇంటర్ కనెక్టింగ్ మెకానిజం లోపల ప్రతి హౌస్ హోల్డ్కి ఒక సోర్స్ కామన్ సోర్స్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేసి ట్రీటెడ్ వాటర్ని పైప్స్ ద్వారా తెచ్చి ప్రతి హౌస్ హోల్డ్కి రీచ్ అవుట్ చేయడం అనేది ఐడియలిస్టికల్లీ పీపుల్ వుడ్ హ్యావ్ బిలీవ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్, బట్ ప్రాక్టికల్గా ఇంత షార్ట్ టైంలో మేము చేయగలుగుతామనే ఆలోచన ఫస్ట్ 6 మంత్స్లో ఈవెన్ ద టాప్ మోస్ట్ ఇంజనీర్స్ ఇన్ ద స్టేట్ వర్ నాట్ సో మచ్ కన్విన్స్డ్. వారు కలలుగన్న బంగారు తెలంగాణ వాస్తవ రూపం దాల్చాలంటే ముందుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నది వారి ఆకాంక్ష. అదే ఆలోచనతో చేపట్టిన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో మిషన్ భగీరథదే అగ్రస్థానం. ఆనాడు ఎమ్మెల్యేగా సిద్దిపేటని నీటి జలాలతో సుజలం చేశారు. ఈనాడు సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఫలాలను అందించటానికి సంసిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లాలో 1200 కోట్ల నిధులతో 750 గ్రామాలకు 215000 నల్లా కనెక్షన్లు ఇప్పించి రోజుకు 47.5 మిలియన్ గ్యాలన్ల నీళ్లను సరఫరా చేస్తున్న ఘనత వారికే దక్కింది. ఇక గజ్వేల్లో 600 కోట్ల నిధులతో 243 ఆవాసాల్లోని దాదాపు 3 లక్షల మంది ప్రజలకు 32.5 మిలియన్ గ్యాలన్ల నీళ్లను అందిస్తున్నారు. ఇదే కోమటి బండ. గజ్వేల్లోని 80 ఎకరాల విస్తీర్ణంలో భూ ఉపరితలానికి 400 మీటర్ల ఎత్తులో ఉన్న కోమటి బండ గుట్టను ఎంచుకుని ఇక్కడి నుండి భూమ్యాకర్షణ శక్తితో నీటిని సరఫరా చేస్తున్నారు. గజ్వేల్ గ్రిడ్ అంటే ఇదే. కేవలం 9 నెలల్లోనే దీన్ని పూర్తి చేశారు. ఎల్లంపల్లి నుండి హైదరాబాద్కి తరలుతున్న గోదావరి జలాలను కోమటి బండకు సుజల స్రవంతి పైప్లైన్ల ద్వారా పంపి అక్కడి నుండి నేరుగా సంపుల్లోకి నింపుతున్నారు. ఇక్కడ 1.4 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న సంపుతో పాటు 2 ఓవర్హెడ్ ట్యాంకుల్లోకి ఈ నీటిని నింపి అక్కడి నుండి గ్రామాల్లోని ప్రజలకు పంపించే ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకుల నుండి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తున్నారు. ఇక సిద్దిపేటలో మిషన్ భగీరథ పనులు చకచకా జరగడానికి కారణం 20 ఏళ్లుగా తన నియోజకవర్గ ప్రజలకు రక్షిత మంచినీటిని ఇదే టెక్నాలజీ ద్వారా ఇవ్వడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిష్ణాతులు కాబట్టి. December 2014లో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్, తర్వాత పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్, వారి మంత్రివర్గ సహచరులతో ఇదే సిద్దిపేటలో ఇక్కడే సిద్దిపేట స్కీమ్ దగ్గర ఒక టోటల్ ఒక మీటింగ్, చిన్న పెద్ద మాస్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేసి ఈ సిద్దిపేట స్కీమ్ ఎలా తయారు చేశారు, ఎక్కడ నుండి వాటర్ తీసుకొస్తున్నాం, ఎక్కడ ప్యూరిఫై అవుతుందని వారే స్వయంగా ఒక టీచర్ లాగా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, తర్వాత మంత్రి హరీష్ రావు గారు దాన్ని నర్చర్ చేశారు. అంటే కాన్స్టిట్యున్సీని ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచి ముఖ్యమంత్రి గారు 20 ఇయర్స్ దానికి ప్రాతినిధ్యం వహించారు. సో అక్కడ ఒక పొలిటికల్ సెటప్ ఏ విధంగా ఉండాలి, ఎలక్టెడ్ మెంబర్స్ బిహేవియర్ అడ్మినిస్ట్రేషన్తో ఏ విధంగా లింకప్ కావాలి, అండ్ ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఏ విధంగా టీం వర్క్ చేయాలి అనేది, అది ఒక ట్రైన్డ్ గ్రౌండ్. అది ఆ ట్రైన్డ్ గ్రౌండ్లో మాకు లాంచింగ్ అనేది కంపారిటివ్లీ అదర్ డిస్ట్రిక్ట్స్తో ఈజీ అయింది అనేది ఒకటి మాట వాస్తవం. సెకండ్, ఇంకోటి ఏంటంటే మేము ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి డెఫినెట్గా మేము కొంత కాన్షియస్గా కొంత అడ్వాన్స్ ప్లానింగ్తో
అండ్ దిస్ డిస్ట్రిక్ట్ షుడ్ స్టాండ్ అవుట్ అమంగ్ ఆల్ ది అదర్ డిస్ట్రిక్ట్స్ అనే ఎంతుజియాజం మా కంపల్సరీ కలెక్టర్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మేము అందిపుచ్చుకున్నామని చెప్పుకోవచ్చు. దాని ప్రకారంగానే మేము ప్లాన్ స్ట్రాటజీ చేసుకున్నాం. వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మేము టైం కంప్లీట్ చేయగలిగాం. ఎవ్రీ మండల్ ఈచ్ మండల్ హ్యాజింగ్ సమ్ మెయింటెనెన్స్ టీమ్ ఉంది. మొబైల్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది మేడం. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కడైనా వచ్చినా కూడా వితిన్ 24 అవర్స్లో వితిన్ 12 అవర్స్లో మేము రిస్టోర్ చేసి దాన్ని కంటిన్యూస్గా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఇప్పుడు ఎప్పుడైతే సిపిఎం గారు ప్రైమ్ మినిస్టర్ గారు గజ్వెల్ స్కీమ్ ఇనాగ్రేట్ చేశారో అప్పటి నుండి కంటిన్యూస్గా మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది మేడం. మీరు అన్నట్టు 1-2 జరుగుతున్నాయి, బట్ మేము అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వితిన్ 24 అవర్స్లో రిస్టోర్ చేసుకుంటూ ఇవ్వడం అంటూ జరుగుతుంది మేడం. దాంతో ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నాట్ ఓన్లీ 1 ఫిల్లింగ్, గతంలో 1 ఫిల్లింగ్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 టైమ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. మిషన్ భగీరథ రాక ముందు తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఏటా 30 కోట్లు ఖర్చైతే ఇప్పుడు 1.2 కోట్లు మాత్రమే ఖర్చవుతున్నాయి. అంతేకాదు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా గ్రామాల్లోని మహిళలు, ప్రజాప్రతినిధులు, కింది స్థాయి అధికారులను భాగస్వామ్యులను చేస్తూ భగీరథ నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి అన్ని ఇళ్లకు సమానంగా నీరు రావడం కోసం, లీకేజీలను అరికట్టడం కోసం, నీరు వృధా కాకుండా ఉండటం కోసం గ్రామ భగీరథ కమిటీలను ఏర్పాటు చేశారు అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏ రోజు కూడా మేము కలెక్టర్గా రెస్పాండ్ కాలే, మామూలుగా ప్రతి వ్యక్తితోటి టచ్ అయ్యండి, ఏ విషయం అడిగినా ప్రతి దానికి క్లారిటీ ఇచ్చిండు. మాకు పంచాయతీరాజ్ ఈ వచ్చిండు, ఆయన డోర్ టు డోర్ తిరిగిండు, ప్రతి ఇంటింటికి తిరిగి అసలు మీకు వాటర్ పరిస్థితి ఏంది, వస్తున్నాయా రావట్లేదా, రాకపోతే ప్రాబ్లం ఏంది, వస్తే ఎంత మంచిగా వస్తున్నాయి అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రతి విషయాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయినాయి. చిన్న లీకేజ్ కూడా లేదు విలేజ్ మొత్తంలో. దాదాపు మా దగ్గర 500 కనెక్షన్స్ ఉన్నాయి. 500 కనెక్షన్లకు ప్రతిరోజు వస్తాయి వాటర్. కేసీఆర్ గారు అంటుంటే మేము అనుకుంటుంటే రాష్ట్రం అంతా నీళ్ళు ఇవ్వకపోతే నేను నల్లా దింపితే నీళ్ళు రాకపోతే నేను మళ్ళీ ఎలక్షన్లకు ఓటాడు కానీ పోను అన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది, ఇది అవుతుందా, ఇది అయ్యే పని అని మాకు ఒక్కోసారి అనిపిస్తుండే. ఏదో ఏదో వాగ్దానాలు చేస్తారు అవుతాయా అని అనిపిస్తుండే. కానీ తర్వాత ఈ ఫీల్డ్ వెళ్ళే వాళ్ళకి వచ్చేసరికి మాకు అధికారులు కూడా మంచి యాక్టివ్ ఉన్నవాళ్ళు. ఇట్లా మీరు అన్నారు మేడం, యూత్ ఉంటే ఛాలెంజింగ్గా తీసుకుని వాస్తవానికి మిగతా వాళ్ళకంటే మేము మంచిగా చేయాలి, మేముంటే ఏం చేసినాము, మిగతా వాళ్ళు చేయలేదు ఏందని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి అధికారులు కానీ ఎక్కడ చిన్న సమస్య వచ్చినా మాకు పైప్ లైన్ ఇక్కడ ప్రాబ్లం ఉందంటే ఎంబడే టీంలు రద్దు. మాకు మొన్న చిన్న ప్రాబ్లం, పెద్ద సమస్య కూడా, డి గారికి ఒక ఫోన్ చేయని ఇట్లా సమస్య ఉంచారని ఎంబడే మాకు రెస్పాన్స్ ఇవ్వడం, అవి అట్లాంటి సమస్యలు పరిష్కరించుకోవడం. స్వయాన కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈజ్ మిషన్ భగీరథ, మిషన్ భగీరథ చేయాల్సిన ఆవశ్యకత ఏంటి, మిషన్ భగీరథ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని సస్టైన్ చేసుకోవాల్సి మీరెలా చేయాలి, మీ కోఆపరేషన్ లేకుండా ప్రజల సహకారం లేకుండా ఎటువంటి ఎంత పెద్ద స్కీమ్ చేసినా కూడా చేయటం ముఖ్యం కాకుండా దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం, దాన్ని సస్టైన్ చేసుకోవడం ముఖ్యమన్నది మెయిన్ కాన్సెప్ట్ను ప్రతి ఒక్క ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి మీటింగ్ కండక్ట్ చేసి స్వయాన కలెక్టర్ గారే వెంకటరామరెడ్డి గారే వారే అటెండ్ అయ్యి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేడం. కేవలం మిషన్ భగీరథ మాత్రమే కాదు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 2014 నుండి అన్ని రంగాలలో అసామాన్య రీతిలో అభివృద్ధి జరిగింది. ఎక్కువ యూజ్ చేసేది అంటే ఎక్కువ వాడుకునేది వీటిని మెయింటైన్ చేసేది మహిళలే, మహిళలే కాబట్టి వీళ్ళకు ప్రతీ నెల ఒక మీటింగ్ ఉంటుంది, మహిళా సంఘం మీటింగ్, గ్రామైక్య సంఘం మీటింగ్. అక్కడ అందరినీ ఆ మీటింగ్కి అందరినీ రమ్మని అక్కడనే ఒక తీర్మానం చేయడం జరిగింది. ఎవరు వాటర్ వేస్ట్ చేసినా ₹500 జరిమానా విధించబడుతుందని చెప్పి అందరి అంగీకారంతో అందరి ఆమోదంతో తీర్మానం చేయడం జరిగింది. మా దగ్గర అసలు వాటరే వేస్ట్ చేయరు. నీళ్ళు వేస్ట్ చేస్తే ఇప్పుడు మనం ఖరాబ్ చేస్తే వాళ్ళు ఒక 500 లేకుండా జరిమానా తరఫున ఇట్లా చేసుకొని గ్రామ పంచాయతీ కట్టాలి అని ఇట్లా డిమాండ్ చేసుకుంటే ఇక మేము ఇట్లా వృధా చేయం మేడం నీళ్ళని ఎక్కువ. చెట్లను నాటండి, చెట్లను రక్షించండి, మీ ఇంటి ముంగట పరిశుభ్రంగా ఉంచుకోండి, నీటిని వృధా చేయకండి. దూరంకి వెళ్ళితే వచ్చి ఒక బిందె ఎత్తుకొని పోదు మేడం, బావులకే నీళ్ళు చేరుకొని పోతుంటే నాకు అనిపిస్తుంది ఈ బిందె, ఆ బిందె నీళ్ళకి ఎప్పుడు బయటకు వచ్చి మేము చూస్తామన్న అవగాహన అనిపించింది మేడం. ఇప్పుడు నల్ల నింపుకొని నీళ్ళు వాట పడుతుంది మేడం, ఇంతకంటే హ్యాపీ ఇంకేం కావాలా మేడం.
మన జిల్లాకు 2 లక్షల మొక్కలు నాటాలి అంటే 4 లక్షల మొక్కలు ఎక్కడ నాటుతారు ఎట్లా చేస్తారు ఒక్కొక్కసారి అనుకుంటుంటాం. కానీ అది కలెక్టర్ గారు సమీక్షలు మండలాల వైజ్ ప్రతి మండలంలో ఒక సమీక్ష పెట్టి అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళందరినీ ప్రజలను భాగస్వామ్యం చేసి ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కొందరు ఏమైనా రోడ్డు పక్కన చెట్లు పెడుతున్నా నా జాగాలో పెడుతున్నావు అడ్డం పడతారు వాళ్ళకి దాని మంచి జరిగేది వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. అట్లాంటి సమీక్షలు పెట్టి ఆ రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది ఆ చెట్లను మనం ఎట్లా రక్షించుకోవాలి ఒక 100 మొక్కలకు ఒక ఇన్ఛార్జిని ఇచ్చి అక్కడక్కడ బోర్డులు పెట్టారు పలానా సర్పంచ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంపీటీసీవి ఇక్కడ వరకు ఫీల్డ్ అసిస్టెంట్వి అట్లా ఒక మాకు బాధ్యత ఇచ్చేసరికి ఏమైతే అంటే నా 100 మొక్కలలో ఒక్కటి తక్కువైనా నాకు బాధ అనిపిస్తుంది. నా పిల్లలు ఎట్లయితే పెంచుకుంటామో అట్లా పెంచుకోవాలి మన పిల్లల్ని ఎట్లా పాలిస్తామో అట్లా వాటర్ పోయడం కానీ ఆ బాధ నాకు వచ్చింది. ఎందుకంటే మా ఊళ్ళో నాకు 250 మొక్కలు నాకు ఇచ్చారు నేను ట్యాంకర్ ఉన్నది ట్యాంకర్ ప్రతి వారం చూసుకోవడము వాటర్ పోయడము వాళ్ళని సరిగా పనిచేస్తున్నారు ఇవన్నీ చూసుకో అది నాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి అదే బాధ్యత ఇవ్వకపోయితే నాది ఎందుకు పోతుంది అనుకుంటాను. అట్లా ప్రతి ఒక్కరికి మండలంలో ఉన్నటువంటి అధికారులకు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంఆర్ఓలకు అట్లా బాధ్యత తోటి వాళ్ళు మా మండలంలో దరిదాపు అన్ని మొక్కలు మంచిగా ఉన్నాయి. వచ్చి నుంచి చెట్లు కూడా మేము అయితే మంచిగానే పెట్టుకున్నాం. ఇంటి 1 సంవత్సరానికి 5 చెట్లు పెట్టాలి ఒకరు అంటే గ్రూప్ తరఫున ఒక మనిషికి ఒకరు పెట్టి 5 చెట్లు పెట్టాలంటే కూడా పెట్టుకున్నాం. ఇక్కడ జాగా లేకుండా కూడా బయట ఎక్కడది కూడా తీసుకొని పెట్టుకున్నాం. ఇప్పటికైతే మంచిగానే ఉంది. మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది మేడం. ఖర్జుర చెట్లు 4-5 ఉన్నాయి అవి గవర్నమెంట్ ఇచ్చినవి పెట్టినాం. 2 జామ చెట్లు ఉన్నాయి దానిమ్మ చెట్టు ఉంది ఇంకా గోరెంటాకు చెట్టు కూడా ఉంది ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినవి పెట్టుకున్నాం. సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో అయితే 3 మండలాలు మేడం. 3 మండలాలలో కలిపి 75 గ్రామాలు ఉంటాయి గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఎవ్రీ ఇయర్ 40,000 మొక్కలు నాటాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. 40,000ే కాకుండా ఒక్కొక్క గ్రామాల 50,000 ఎబో కొన్ని గ్రామాలు అయితే 1 లాక్ నాటినదండి. అందాగా అయితే ఒక గ్రామానికి వచ్చేసి 4 దానిలో కలిపి 1,50,000 నుండి 2 లక్షల మొక్కల వరకు నాటారు. మరి అవన్నీ కూడా ఒక 2 లక్షల్లో అయితే కొన్ని కొన్ని గ్రామాల్లో 80% 90% బతికాయి కొన్ని గ్రామాల్లో 70% బతికాయి. మనం లెక్కేసుకుంటే నాటినటువంటి మొక్కలలో 150,000 నుంచి 2 లక్షలు అనుకుంటే కూడా దాదాపు 120,000-130,000 మొక్కలు బతుకుండడం జరుగుతుంది. ఇంటి ముందర పచ్చని చెట్లు ఆ చెట్లు హరితహారం అంటే దానివల్ల ఎంత ఉపయోగపడుతుంది మేడం. ఒక బర్త్డే వచ్చింది ఒక బర్త్డే నాడు ఒక చెట్టు మొక్క నాటి మన ఇంట్లో కొడుకు పేరు కానీ మన్మన్ పేరు కానీ మన్మరాల పేరు మన ఆ పేర్లు రాసుకునేని మనం చేసుకోగలగాలి మేడం. ఇంటింటికి చెట్లు ఉన్నాయి మేడం. 380 గ్రామాలలో ప్రతి గ్రామానికి ఎగ్జిట్ ఎంట్రీ 2 నుంచి 3 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో గ్రామంలోకి వెళ్ళగానే బోత్ సైడ్స్ హరితహారంలో మొక్కలు. ఆ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్తున్నప్పుడు ఎగ్జిట్ కూడా మళ్ళీ అదే విధంగా పెట్టడం. సో అది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఈజీఎస్లో ఫండ్స్ ట్యాప్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో ఫండ్స్ ట్యాప్ చేసి మెయింటెనెన్స్ సిస్టమ్ వ్యవస్థ పెట్టి ఎవ్రీ డే కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో పెట్టి ఏ గ్రామంలో ఏ రోజు నాడు వారంలో ఏ ట్యాంకర్ డ్రైవరు ఏ వెహికల్ నెంబర్తోనే నీళ్ళు పోస్తాడు ఏ రోజు ఇక్కడ పోయాలి అతనికి ముందే 1 డే బిఫోర్ కాల్ వెళ్తుంది బాబు నువ్వు రేపు ఇక్కడ నీళ్ళు పోయాలి పోయి ఉంటాం. విలేజెస్ నుంచి ఫోన్ నెంబర్లు తెచ్చుకున్నాం మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ చేస్తాం మీరు మళ్ళీ గ్రామంలో అడుగుతా నిన్న పోసాడా నీళ్ళు పోయకుంటే ఎందుకు పోయలేదు అన్నట్టుగా మేము ఫాలోఅప్ చేస్తే ఇవాళ 100% సర్వైవల్తో ప్రతి గ్రామంలో 1.5 ఇయర్స్ అవుతుంది పెట్టి. దిస్ ఈజ్ ద ఓన్లీ 1 డిస్ట్రిక్ట్ వేర్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ టేకెన్ ఇన్ ద కంట్రీ. ఇవాళ మీరు సిద్దిపేట 2 బిహెచ్కే గజ్వెల్ 2 బిహెచ్కే హుస్నాబాద్లో 2 బిహెచ్కే దుబ్బాకలో 2 బిహెచ్కే కాంప్లెక్స్ చూడండి. ఇండియాలో ద బెస్ట్ కాలనీస్ ఆఫ్ గవర్నమెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ. దే ఆర్ గోయింగ్ టు బీ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఐ థింక్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్ నోబడీ విల్ బీట్ ఇట్. అంటే అట్లా మేము ఆర్టిఫిషియల్ ప్లానింగ్ చేశాం. అది ఒక గేటెడ్ హైదరాబాద్లో విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఫెసిలిటీస్ని మేము అక్కడ వితౌట్ ఎక్స్ట్రా కాస్ట్ మేము ఇవ్వగలిగాం. ఇట్స్ ఓన్లీ వీ ప్లేడ్ విత్ ద ప్లానింగ్.
ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ మూడు ముప్పు గ్రామాలు రెండేమో పార్షియల్ గా పోతున్నాయి మూడేమో పూర్తిగా ముప్పు గ్రామాలు అవుతున్నాయి 4554 ఎకరాలు 56 ఎకరాలు 20 రోజుల్లో భూసేకరణ కంప్లీట్ చేశాం 20 రోజుల్లో భూసేకరణ కంప్లీట్ చేయడం అనేది భారతదేశంలో ఏ రిజర్వాయర్ కి 4000 భూసేకరణ 4000 పై మించి ఎకరాల భూసేకరణ మూడు ముంపు గ్రామాలు ఉన్న దానిలో భారతదేశ చరిత్రలో జరగలేదు అది ఒక సిద్ధిపేటలో జరిగింది అది కొండపోచమ్మ సాగర్లో జరిగింది సో దానిలో ఏంటి ఆ లీడర్షిప్ మేము ముఖ్యమంత్రి గారి మీద వారికి ఉన్న నమ్మకం ప్లస్ ప్రభుత్వం మంచి ఆలోచన ఉంది త్యాగమూర్తులమైనా మంచిదే మేము త్యాగం చేసినా మంచిదే మాకు ప్రభుత్వం ఆ రెండారు మంచి ప్యాకేజ్ ఇస్తూ ఉంది మాకు సంతోషపెడుతుంది అనే భావంతో వాళ్ళు ఇచ్చారు వెజ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు ఆ సైట్ని సార్ ఇన్స్పెక్ట్ చేశారు ఏ విధంగా సైట్ వస్తుంది ఎంత ఉంది ఏదైంది ప్లాన్ చేయాలని చెప్పారు వారు కొంత మాకు డైరెక్షన్స్ ఇచ్చారు నేను ఆక్టర్ దగ్గర కూర్చుండి దాని ప్లాన్ తయారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు రెండు సార్లు మూడు సార్లు ప్లాన్ మార్చారు అంటే ఇంకా కొంత ఇంప్రూవ్ చేయమన్నారు వారి సూచనల మేరకు ప్లాన్ ఇంప్రూవ్ చేసి ఫైనల్గా వారికి చూపించి దాన్ని గ్రౌండ్ చేశాం నేను 9 మాసాలలో కంప్లీట్ చేయమన్నారు ఖచ్చితంగా 9 మాసాల 15-20 రోజుల్లో కంప్లీట్ చేయగలిగాం అది ఇవాళ భారతదేశంలో మోస్ట్ అడ్వాన్స్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇన్ ద కంట్రీ సిద్ధిపేట గజ్వేళ్లలో అడుగడుగున అభివృద్ధి ఫలాలను సొంతం చేసుకుంటున్న ప్రజలు తమ అదృష్టానికి పొంగిపోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులతో పాటు 3.5 ఏళ్లుగా సిద్ధిపేట కలెక్టర్గా వ్యవహరించి పథకాలని పూర్తి స్థాయిలో పగడ్బందీగా అమలయ్యే బృహత్తర బాధ్యతను చేపట్టిన వెంకట్రామిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఇక్కడి ప్రజలు కేవలం 4.5 ఏళ్లలో ఇంతటి అభివృద్ధి జరగడం అనన్య సామాన్యం తెలంగాణ జిల్లాలకే తలమానికంగా నిలుస్తోంది సిద్ధిపేట ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇట్ సెల్ఫ్ సో ఇది షార్టెస్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనేది సీఎం గారి డైరెక్షన్స్ ప్రభుత్వం డైరెక్షన్స్ ఇట్టి పరిస్థితుల్లో సిద్ధిపేటలో ఇంప్లిమెంట్ చేయాలనేది రెస్పాన్సిబిలిటీ అసలు ఏం ఇష్యూస్ వస్తాయని ముందే యాంటిసిపేట్ చేయడము లిస్ట్అవుట్ చేసుకోవడము కోఆర్డినేషన్ చేయడము సో ఆ పిరియాడికల్ మీటింగ్స్ పిరియాడికల్ ఫాలోఅప్ అండ్ ట్రబుల్ షూటింగ్ బేసికలీ దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా ఆ ఛాలెంజెస్ని మేము ఓవర్కమ్ అయ్యాము ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ అవ్వడం వలన అలాగే మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేట కావడం చేత ఒక నిబద్ధత గల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గారు తన అధికార యంత్రాంగం సహకారంతో ఇంతటి ఘనత సాధించగలిగారు తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డుని కైవసం చేసుకున్నారు ఎర్రవెల్లి అంటే ఎవరికి తెలియదు అసలు ఎక్కడో మారుమూలకున్న ఒక గ్రామం అది అని ఇప్పుడు ఎర్రవెల్లి అంటే మొత్తం రాష్ట్రాన ఎర్రవెల్ల అని షాకు ఎక్కడికి పోయినా మాకు ఒక రెస్పెక్ట్ ఎర్రవెల్ల అని అది నిజంగా మేము చేసుకున్న పుణ్యం మేడం కేసీఆర్ ద్వారా మేము చేసుకున్న పుణ్యం మేము మా విలేజ్ మొత్తం ఆయనకు రుణపడి ఉన్నాం ఇదే స్ఫూర్తి
ఇతర జిల్లాలకు వ్యాపించి దేశానికే మోడల్ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందాలి.